मुख्यमंत्री जगन मोहन रेड्डी राजधानी मार्चडं सरैन निर्णयमनी अनुकुंटे वेंटनी असेंब्लीनी रद्दु चेसी एन्निकलकु सिद्धं कावालनी अमलापुरं माजी एम्मेल्ये ऐताबत्तुल आनंदराव डिमांड चेशारु। टीडीपी नायकुलु मेट्ल रमणबाबु स्वगृहंलो पात्रिकेयुलतो आनंदराव मात्लाडारु। अमरावती राजधानी मार्पु अने अंशं 5 कोट्ल मंदि राष्ट्र प्रजल समस्य अनि प्रजल मनोभावालकु विरुद्धंगा 151 सीट्लु साधिंचामने गर्वंतोने राजधानी मार्पु निर्णयं तीसुकुन्नारनि मेट्ल रमणबाबु अन्नारु। ఎన్నికల ముందు రాజధానిగా అమరావతే కొనసాగుతుందని మీ అనుచరులు చెప్పడం జరిగింది అని అదే విధంగా ప్రజలు కూడా నమ్మి మిమ్మల్ని గెలిపించడం జరిగింది అని ఆనందరావు రమణబాబులు గుర్తు చేశారు। మన ఏదైతే శుక్రవారం నాడు మన గవర్నర్ సిఆర్డీఏబి రద్దు గాని మూడు రాజధానుల విషయం గాని ఆయన ఆమోదం తెలిపి ఆయన బిల్ మీద సంతకం పెట్టి ఆ రోజుని చీకటి దినాన్ని చేశారు। ఎందుకంటే ప్రజలంతా ఆశతోటి మరి రాష్ట్ర అభివృద్ధి చెందాలి అమరావతి అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ప్రజలంతా నమ్మి ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న జగన్ కూడా అసెంబ్లీలో ఈ తీర్మానం పెట్టినప్పుడు 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది మంది మేము విజయవాడ మా క్యాపిటల్ని అమరావతి క్యాపిటల్ని మేము అంగీకరిస్తున్నాం ఈ యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందో మా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టుకుండడం కోసం మా పార్టీ పూర్తిగా దీనికి మద్దతు ఇస్తుంది అమరావతిని మేము राजधानी ఒప్పుకుంటున్నాం కనీసం అమరావతి రాజధాని ఉండాలంటే 30,000 ఎకరం కనీసం ఉండాలని చెప్పి ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది। తర్వాత ఆయన మరి కొన్ని రూమర్స్ వచ్చినప్పుడు ఈ బొత్స సత్యనారాయణ గారు గాని మిగతా మంత్రులు గాని అందరూ కూడా అందరూ జగన్ గారు ఇల్లు కట్టుకున్నారు తాడేపల్లిలోని మరి మేము ఇక్కడే నివాసం ఉంటున్నాడు ఆయన అంతకన్నా మంచి ఉదాహరణ ఏముంది ఈ రాజధాని ఎక్కడ తరలిపోదు అమరావతిలోనే ఉంటుందని ఆయన కృష్ణంగా ప్రతి మంత్రి చెప్పారు ఎన్నికల తర్వాత చెప్పారు ఎన్నికల ముందు చెప్పారు కానీ ఈరోజు మరి జగన్ గారి ఉద్దేశం ఒకటే అమరావతి అన్నది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ అక్కడ పడుతుంది కాబట్టి ఆ బ్రాండ్ ఇమేజ్ అక్కడ ఉండకూడదు జనం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏ నోట ఎప్పుడూ కూడా తోడకూడదు సో అక్కడ జరిగిన నిర్మాణాలు కానీ ఇప్పుడు ఈ 14 నెలలుగా మీరు అక్కడ అమరావతిని పరిపాలన చేస్తున్నారు ఒక రూపాయి ఖర్చు లేకుండా మీకు ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని మంత్రులకి కానీ అందరికీ ముఖ్యమంత్రులు కానీ కార్యాలయం ఉన్నాయి అసెంబ్లీ ఉంది కౌన్సిల్ ఉంది హైకోర్టు ఉంది అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి ఈ జడ్జి క్వార్టర్స్ రెడీ అయినాయి ఎమ్మెల్యే క్వార్టర్స్ రెడీ అయినాయి మంత్రులు క్వార్టర్స్ రెడీ అయినాయి క్లాస్ రూమ్ కాంట్రాక్ట్ వర్కర్స్ క్వార్టర్స్ రెడీ అయినాయి ఈ 1,00,000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్లు రెడీ అయితే అయిపోయిన తర్వాత మీరు ఏ అవసరం ఉందని ఈరోజు మీరు ఈ రాజధాని పట్టుకెళ్ళి వైజాగ్లో పెట్టడం మీ ఉద్దేశం ఏంటి ఎందుకంటే అక్కడ మీరు 1,000 ఎకరాల భూములు కొన్నారు ఆ భూములు విలువలు పెరగాలి కాబట్టి ప్రజల యొక్క ఇంట్రెస్ట్ తోటి మీకు సంబంధం లేకుండా మీ ఇంట్రెస్ట్ ఎజెండాగా రాజధాని మారుస్తున్నారు ప్రాంతాల మధ్య తిచ్చు మేము పెడుతున్నాం కాదు మీరు పెడుతున్నారు ఇక్కడ ఉత్తరాంధ్ర కానీ మనకి కానీ ఇక్కడ రాయలసీమ వాళ్ళు కానీ ప్రాంతాల మధ్య విద్వేషాలు మీరు సృష్టిస్తున్నారు ప్రజలందరూ కూడా దీన్ని మరి ఒక రాజధాని రైతులే కాదు భూమి ఇచ్చిన రైతులే కాదు ఏకంగా మొత్తం స్టేట్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు। ఇది మరి ఏంటంటే మీ అదృష్టం ఈ కరోనా సమయం వల్ల ప్రజలెవరు రోడ్లెక్కి రాలని పరిస్థితి ఉంది కాబట్టి మీ ఆటలు పాగుతున్నాయి కానీ ప్రజాక్షేత్రం ఏదో రోజు మీరు దోషిగా మిగులుతారు ప్రజలందరూ తగ్గిన సమయంలో మీకు బుద్ధి చెప్పి మళ్ళీ అమరావతిని అందరూ కాపాడుకుంటారు ఎలాగైతే మన రమేష్ కుమార్ గారి విషయంలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జోక్యం ఎలా చేసుకుందో రాబోయే రోజుల్లో కూడా ఇదే జరుగుతుంది మీకు మళ్ళీ కోర్టులు ముట్టుగా వేసి ఈ రాజధాని అక్కడే ఉంటుందని అందమ సందేహం లేదని తెలియజేస్తున్నాం। ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల్ని రాజధాని విషయంలో పక్కాగా మోసం చేసినందుకు అంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఏ మేనిఫెస్టోనైతే బైబిల్గా చెప్పాడో కురాన్గా చెప్పాడో భగవద్గీతగా చెప్పాడో ఆ ఎన్నికల మేనిఫెస్టోలో అతి కీలకమైనటువంటి ఒక రాష్ట్ర రాజధానిని వైఎస్ఆర్సిపి పార్టీని ప్రజలు గెలిపిస్తే రాజధానిని మారుస్తానని మూడు చేస్తానని హైకోర్టును మారుస్తానని ఎందుకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు పెట్టలేదు సరికదా ఈ యొక్క ఎన్నికల రోజున ఆ ఎన్నికల సమయాన ఇదే అమరావతి కేంద్రంగా ఈ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరంతో అలాగే రోజాతోటి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రతో ఇంకా అనేక మంది మంత్రులతోటి స్వయంగా జగన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్ర రాజధానిని జగన్ గెలిస్తే మారుస్తారని చెప్తున్నాడో అలా అంతా అబద్ధం మేము మార్చము అందరం నమ్మండి ప్రజలు నమ్మి ఓటేయండి నమ్మకం మీద ఓటేయండి వైఎస్ఆర్సిపి పార్టీ గెలిస్తే
జగన్ ముఖ్యమంత్రి అయితే అమరావతి రాజధాని అక్కడే ఉంటుంది ఎక్కడికి పోదో అని ఈ ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఓటు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మోసగారి యొక్క మాటలు పక్కన పెట్టుకుని వేళ ఈ వేళ ప్రజల్ని వంచించి ప్రజల నమ్మకాన్ని వంచించి ఏ ప్రజలైతే నమ్మి నోటేశారో ఆ నమ్మకాన్ని వంచించి వేళ మూడు రాజధానులు అని చెప్పి అమరావతి నుంచి రాజధాని తీసుకెళ్లి విశాఖపట్నాన్ని పెడుతున్నందుకు ప్రజా వ్యతిరేక నిర్ణయం కాబట్టి నీకు దమ్ముంటే నీకు సత్తా ఉంటే నీకు నిజంగా అంత నమ్మకం ఉంటే జనం మీద వెంటనే నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు రాజీనామా చేసి మళ్ళా ఎన్నికలకు వెళ్ళండి వెళ్ళి గెలవండి ఈ మూడు రాజధానులు మీ ఒప్పుకున్నాం జనం నీకు ఓటేస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ మా నాయకులు కానీ మేము కానీ నీ నిర్ణయాన్ని మేము కూడా ఒప్పుకుంటామని చెప్పి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి 48 గంటల సవాల్ని ఈ జగన్మోహన్ రెడ్డి స్వీకరించాలా సమాధానం చెప్పాలా రాజీనామా చేయాలా లేదు నువ్వు సమాధానం చెప్పలేవు రాజీనామా చేయలేవు సవాల్ని స్వీకరించలేకపోతే తక్షణం నువ్వు మూడు రాజధానులు ఉపసరించుకోవాలా ఈ రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోవాలని తేల్చి చెప్పాలని చెప్పాల్సిన బాధ్యత ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఉందని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ సవాల్ని దమ్ముంటే స్వీకరించాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఇవాళ మేము ఈ ప్రశ్నలు పెడుతున్నాం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసం వల్ల ఈ ప్రభుత్వం చేసిన మోసం వల్ల రేపు శ్రీకాకుళంలో ఉన్న వ్యక్తి హైకోర్టుకు పోవాలంటే కర్నూలు పోవాలా, అనంతపురంలో ఉన్న వ్యక్తి అమరావతి బదులు విశాఖపట్నం రావాలా, అంటే ఈ మూల నుంచి ఆ మూలకి ఆ మూల నుంచి ఈ మూలకి 1000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే కానీ ప్రజల అవసరాలు తీరిన విధంగా ఇవాళ ప్రజలు ఎందుకు బాధపడుతున్నారంటే ఇది కేవలం